ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడికైతే రేపు అనగా 8వ తారీఖు అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో అయితే పూర్తిగా అష్ట దిగ్బంధనం అయితే చేయడం జరిగింది. పూర్తిగా కేంద్ర బలగాల చేతిలోకి అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు రేపైతే ఆ ప్రధాని అయితే ఇక్కడ జనాలను ఉద్దేశించి కావచ్చు వస్తున్న పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి అయితే ఆ ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికైతే ప్రధాని అయితే వస్తున్న క్రమంలో అయితే పూర్తిగా కేంద్ర బలగాలు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. 4 హెలిప్యాడ్లు సైతం జాతర రంగంలో సిద్ధం చేయడం జరిగింది. హెలికాప్టర్ ట్రయల్ రన్ సైతం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే వస్తున్న క్రమంలో అయితే ఇక్కడ పూర్తిగా భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకు ఇక్కడికి చాలా దూర ప్రాంతాల నుంచి అయితే స్వామి దర్శనానికి అయితే వస్తుంటారు. ఈ కోణంలో అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కావచ్చు, ఇతరత్ర అయితే ఎవరి మీద అనుమానం ఉండగలిగినా అని పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఆ స్వామివారిని దర్శన అనంతరం కోడే మొక్కులు చెల్లించుకుని అనంతరం అయితే స్వామివారిని దర్శించుకొని నేరుగా జాతర గ్రౌండ్ నుంచి విఐపి స్థలం, విఐపి నుంచి పోలీస్ స్టేషన్ రోడ్ నుంచి తెలంగాణ చౌక్ నుంచి పెద్దమ్మ ఆలయం వరకైతే వెళ్ళి అక్కడి నుంచి అయితే సభా ప్రాంగణానికి అయితే వెళ్తారు. బాలనగర్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో అయితే ప్రసంగిస్తారు. భారీ బహిరంగ సభ దాదాపు 100,000 మంది వచ్చేట్టుగా అయితే అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇటు అధికారులు కావచ్చు, అంతేకాకుండా బీజేపీకి సంబంధించి అగ్ర నాయకులు సైతం రేపు ఇక్కడికి అయితే రాస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని దారులు సైతం వేములవాడ వైపు అయితే మరలించారు. ప్రస్తుతం ఇక్కడికైతే జాగిలాలు కావచ్చు, ఇతరత్ర అయితే పూర్తి క్షుణ్ణంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి రేపు మధ్యాహ్నం 1 గంట వరకు అయితే పూర్తిగా వ్యాపార సంస్థలు కావచ్చు ఇతరత్ర అయితే అన్నీ మూసివేసేట్టుగా అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే పూర్తిగా అష్ట దిగ్బంధనం అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు అనుమానితులున్నా పూర్తిగా అయితే వారిని అయితే క్షుణ్ణంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మోడీ వస్తున్న క్రమంలో అయితే 4 హెలిప్యాడ్లు అయితే సిద్ధం చేయడం జరిగింది. ట్రయల్ రన్ సైతం చేయడం జరిగింది. అనేక వ్యాపార సంస్థలు కావచ్చు ఇతరత్ర అయితే పూర్తిగా లాడ్జింగ్లు కావచ్చు చాలా పెద్ద మొత్తంలో ఉన్న నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో అయితే వీటినైతే పూర్తిగా మూసివేసేట్టుగా అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఈ ఏర్పాటు అయితే చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఏ దేశ ప్రధాని సైతం ఇప్పటివరకైతే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని అయితే దర్శించుకోలేదు. మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ అయితే వస్తున్న క్రమంలో అయితే అందరైతే చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చిన్న పెద్ద అయితే మోడీని చూడడానికి కావచ్చు, అంతేకాకుండా ఏం మాట్లాడతారు ఏంటి అనేది వినడానికి అయితే ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి అయితే వేములవాడ నియోజకవర్గ పరిధిలో అయితే నెలకొంది. ప్రస్తుతం వేములవాడకు సంబంధించి అయితే అనేక అగ్ర నాయకులు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. గతంలో రాహుల్ గాంధీ సైతం ఇక్కడికి అయితే రావడం జరిగింది. రేపైతే అంటే ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు, అంతేకాకుండా ఇటు కేసీఆర్ కావచ్చు, అంతేకాకుండా కేటీఆర్ వీరైతే ప్రచారంలో భాగంగా అయితే రోజు ఒక నాయకుడు అయితే ఇక్కడికైతే వస్తున్న పరిస్థితి సైతం మనం అయితే అబ్జర్వ్ చేయవచ్చు. పార్టీలకు సంబంధించి అయితే ప్రచారంలో భాగంగా అయితే పెద్ద ఎత్తున నాయకులు అయితే ఇక్కడికైతే వస్తున్నారు. ప్రజలను ఉద్దేశించి అయితే ప్రజలనైతే ప్రజా మైదానంలో దిగి అయితే ప్రజల నాడి పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే మోడీని చూడడానికి కావచ్చు, మోడీ ప్రసంగాన్ని వినడానికి అయితే ఆసక్తి కనబరుస్తున్నారు. పెద్ద ఎత్తున బలగాలు అయితే ఇక్కడికైతే చేరుకున్నాయి. అంతేకాకుండా దారికి ఇరువైపులు ఉన్న చెట్లు కొమ్మలు కావచ్చు ఇతరత్ర అయితే పూర్తిగా క్లీన్ చేస్తున్నారు. చెట్ల కొమ్మలు సైతం నరికి రహదారి అయితే సుగమం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే వేములవాడకైతే అష్ట దిగ్బంధనం అయితే చేయడం జరిగింది. పూర్తిగా కేంద్ర బలగాల చేతిలోకి అయితే వెళ్ళిపోయింది. ప్రస్తుతం అయితే మోడీ వస్తున్న క్రమంలో అయితే అందరైతే అప్రమత్తంగా ఉండాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.